हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈరోజు వీడియో ద్వారా క్వార్ట్స్ ఇన్వర్షన్స్ ఎలా ప్లే చేయాలో మనం నేర్చుకుందాం। సాధారణంగా క్వార్ట్ మనం ఈ విధంగా ప్లే చేస్తామో ఒకసారి చూడండి। నేను ఇప్పుడు కూడా సి స్కేల్ లోనే చెప్తున్నాను। ఎందుకు అత్తమాలి సి స్కేల్ లోనే చెప్తున్నాను అనే సందేహం మీకు రావచ్చు, అయితే సి లో చెప్తే చాలా బాగా అర్థమవుతుంది। సి స్కేల్ లో నోట్స్ చాలా ఈజీగా ఐడెంటిటీ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్నీ కూడా సి డి ఇ ఎఫ్ జి ఏ బి సి నోట్స్ చాలా ఈజీగా ఉంటాయి। కాబట్టి మనం తర్వాత దాన్ని ఐడెంటిటీ చేయడం చాలా బాగుంటుంది। కాబట్టి నేను అన్నీ కూడా సి స్కేల్ లోనే చెప్తున్నాను। సి స్కేల్ లో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది, తర్వాత మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు మిగిలిన స్కేల్స్ లోకి। కాబట్టి నేను ముందు సి స్కేల్ లో చెప్తాను, ఒకవేళ మీలో ఇంకెవరైనా సరే మిగిలినట్లు కూడా చెప్తే బాగుంటుందని మీకు ఆలోచన వచ్చినట్లయితే అది నాకు తెలియచేయండి, అప్పుడు వేరే స్కేల్లో మార్చి చెప్దాం। ప్రస్తుతానికైతే నేను సి స్కేల్లో చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। మొదటగా సి మేజర్ స్కేల్ ఎలా ఉంటుంది, సారీ సి మేజర్ కార్డ్ షడ్జమ గాంధారం పంచమ, ఈ మూడు నోట్సే కదా। ఇది నేచురల్ కార్డ్, ప్లెయిన్ గా ప్లే చేస్తూ ఉంటాం దీన్ని, సిఇజి ఈ మూడు నోట్స్. మరి ఇన్వర్షన్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు సి నుంచి స్టార్ట్ చేసాం కదా ఫస్ట్, ఇప్పుడు నేను ఈ నుంచి స్టార్ట్ చేస్తాను, ఈ తర్వాత జి తర్వాత సి, ఏం లేదు, ఈ సీని నేను ఇటుపక్క ప్లే చేశాను, అంతే తేడా, అంటే షడ్జమం గాంధారం పంచమం। సరదాగా నేను ఒక నెంబర్ సిరీస్ లో చెప్తాను, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, ఇప్పుడు వన్ తీసేసాను నేను, వన్ అంటే మనం సా అనుకుందాం, గానే టూ అనుకుందాం, పంచమాన్ని త్రీ అనుకుందాం, సా గా ప, వన్ టూ త్రీ, ఇప్పుడు వన్ తీసేసాను కదా। మనకు నెంబర్ సిరీస్లో సైక్లింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే వన్ టూ త్రీ తర్వాత వన్ తీసేసాం అనుకోండి, టూ త్రీ తర్వాత మళ్ళీ వన్ వస్తుంది కదా, ఇప్పుడు వన్ తీసేసాను నేను, టూ త్రీ తర్వాత వచ్చేది ఏంటి, వన్, వన్ అంటే సి, సా గా ప అయింది, ఇప్పుడు గ ప సా, ఇది ఫస్ట్ ఇన్వర్షన్ అంటారు। అలాగే ఇప్పుడు సెకండ్ ఇన్వర్షన్ ఎలా అంటే, టూ టూతో స్టార్ట్ చేసాం కదా, అంటే గాతో స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు పంచమంతో స్టార్ట్ చేద్దాం, అంటే త్రీ, త్రీ తర్వాత వన్ తర్వాత వచ్చేది ఏంటి, టూ, టూ అంటే ఈ, అంటే ఎలా వచ్చింది, పా సా గ, తర్వాత చూడండి మళ్ళీ సేమ్, మళ్ళీ వన్ టూ త్రీ, అంటే సేమ్ మా నేచురల్ కార్డ్ వచ్చింది। మరొకసారి ప్లెయిన్ కార్డ్ ఫస్ట్ ఇన్వర్షన్ సెకండ్ ఇన్వర్షన్, ఈ విధంగా ఇన్వర్షన్స్ లో ప్లే చేయొచ్చు। అలాగే సి మైనర్ ఎలా ప్లే చేస్తాం, సేమ్ అదే ప్రాసెస్, గాయదు కదా, ఇది నేచురల్ కార్డ్ అయింది। ఇప్పుడు ఫస్ట్ ఇన్వర్షన్ లో ఎలా వస్తుంది, గాని స్టార్ట్ చేస్తాం, గ ప స, సెకండ్ ఇన్వర్షన్ లో ప స గ, ఇలా ప్లే చేస్తాం, వీటిని ఇన్వర్షన్ కార్డ్స్ అంటారు, గమనించండి। మరొకసారి వన్ టూ త్రీ, టూ టూ త్రీ, వన్ త్రీ వన్ టూ, వన్ టూ త్రీ, టూ త్రీ వన్, త్రీ వన్ టూ, ఇవి ఇన్వర్షన్స్। ఈ ఇన్వర్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా పాట ప్లే చేస్తున్నప్పుడు కార్డ్ని పట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి ఇప్పుడు సి మేజర్ ఉంది కదా, ఇక్కడ పట్టుకున్నాం, సారీ ఇలా పట్టుకున్నాం సి మేజర్, ఇందులో ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలా వెళ్ళిపోతామంటే ఇంకా అలా వెళ్ళిపోతుంటాం, దూరం వరకు వెళ్ళిపోతాం, అలా వెళ్ళకుండా ఒక్క ఆక్టివ్లోనే
ప్లే చేసుకోవడానికి బాగా యూస్ అవుతాయని ఇన్వర్షన్ స్క్వాడ్స్ ని వాడతాం. కాబట్టి ఈ ఇన్వర్షన్ స్క్వాడ్స్ ని చాలా జాగ్రత్తగా ప్లే చేయండి, బాగా ప్లే చేయండి, బాగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.